देशा की महात्ముడు ఎలాగో తెలంగాణకు మహాత్ముడు కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాకముందు బీసీలను బానిసలుగా భావించారని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అన్నారు. బీసీ స్కాలర్షిప్స్ 9000 కోట్లు కేటాయించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేటలో ఆత్మగౌరవం భవన నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. बीजेपी నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ అరవింద్ కలిసి వస్తే బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. మీరు తప్పుదో పట్టించే కార్యక్రమం మీరు 72 సంవత్సరాల 19 గుర్కులాలు పెడితే మేము ఈ 5 సంవత్సరాలలోనే 261 గుర్కులాలు పెట్టాం. మీరు 19 గుర్కులాలు పెట్టిరు మేము 261 గుర్కులాలు ఓని బీసీలకు పెట్టడం జరిగింది. మీరు ఆ 72 సంవత్సరాలలో 6600 మంది విద్యను అందిస్తే మేము ఈ 5 సంవత్సరాలనే 1,15,000 మందికి విద్య అందించాం. బీసీ విద్యకు అది సన్న పిఎం పెట్టి 1,13,000 మందికి విద్య అందించాం. మేము ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారు వేసిన విత్తనాలు ఇప్పుడు రేపు ఉన్నత వర్గాల దీటుగా మేము చదువుకుంటాము. మీరు కంప్లీట్ అయ్యే వారికి 170,000 మంది విద్యార్థులు ఈరోజు ఈ 5 సంవత్సరాలలో బయటకు వస్తుంది.